కోవిడ్ ను నియంత్రించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలకుల వైఫల్యంపై సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కాకినాడ భానుగుడి సెంటర్లో మంగళవారం ఉదయం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసనలో పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోకల ప్రసాద్ మాట్లాడుతూ కోవిడ్ను కట్టడి చేయడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయన్నారు. కోవిడ్ ఫ్రంట్లైన్ వారియర్స్కు 50 లక్షల పరిహారం ప్రభుత్వం మంజూరు చేయాలన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో దోపిడీని అరికట్టాలని, కర్ఫ్యూ వల్ల నష్టపోయిన భవన నిర్మాణ, ఆటో, హమాలి, వీధి విక్రయ, అసంఘటిత రంగ కార్మికులు అందరికీ 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. డిమాండ్స్ అన్ని అమలుల కొరకు వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తూ పాలకుల వైఫల్యాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లి ప్రజా ఉద్యమం చేపడతామని ఆయన చెప్పారు. కోవిడ్పై జరుగుతున్న అసంతృప్తి గురించి నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఈ కోవిడ్ని అరికట్టడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలికమైన సదుపాయాలు కల్పించట్లేదు, ఆక్సిజన్ లెవెల్ పూర్తి స్థాయిగా అందట్లేదు, కార్పొరేట్ వైద్యుల్లో అకస్మాత్తుగా అందుతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తున్నాం, ఈ కార్పొరేట్ హాస్పిటల్లో అధిక ధరలు నియంత్రించి వారిని అరికట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఫ్రంట్లైన్ వారియర్స్కు 50 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి కోరుతున్నాం. విలీన మండలాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి అందరికీ ఉచిత వ్యాక్సిన్ వేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏదైతే ఈ కర్ఫ్యూ వల్ల ఉపాధి కోల్పోయి ఉన్న భవన నిర్మాణం, ఆటో, హమాలి, వీధి విక్రయ వీళ్ళందరికీ అసంఘటిత రంగ కార్మికులందరికీ 7,500 రూపాయల ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పిఎస్ నారాయణ మాట్లాడుతూ ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకొని ఉపాధి కోల్పోయిన వారందరికీ ఆర్థిక సాయం అందించాలని, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఆక్సిజన్ స్థాయిని బెడ్లకు సరిపడినంతగా ఇంకా ఎక్కువ పెంచవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ప్రజలకు మేలైన వైద్య సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. ప్రభుత్వ సామాన్య ఆసుపత్రుల్లో ఏ ఒక్కరూ చనిపోకుండా తగు చర్యలు చేపట్టాలని పిఎస్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీ విశ్వనాథ్, ఎం సత్యనారాయణ, తోట శ్రీనివాస్, మూర్తి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కరోనా మహమ్మారిని నివారించడానికి లాక్డౌన్ ప్రకటించే ముందు అరాకే సెక్టరు కార్మికులు ఏవైతే ఉన్నారో, హమాలీసు, ఆటో వర్కరు, అలాగే ఆర్టీసీలో అతి బస్సు డ్రైవర్లు, ఇలా అరాకే సెక్టర్ భవన నిర్మాణ కార్మికులు వీళ్ళందరికీ కనీసం 7,500 కొంత అమౌంట్ ఇచ్చి లాక్డౌన్ ప్రకటించుంటే వీళ్ళ గెంజి లేక ఈ వేళ ఈ 3 నెలల నుంచి గత లాక్డౌన్లో కూడా ఇబ్బందులు పడి ఉన్నారు. అది ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. తక్షణమే వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి.